జల్లెడమిట్టి మరీ జారి తీసుకుంటాడు. ఆ సమయానికి ఆ గొర్రెపిల్ల పెద్ద పులి నోట్లో ఉన్న ఆ పులి కోరలు పీకి దవడలు చీల్చి మరీ వెనక్కి తీసుకెళ్లి మందులో కలిపేస్తాడు. ఏట మొదలు పెట్టడానికి ఆ పాపని గిడ్డిలో పెట్టాడట. పసిపిల్లని తోలుకపోయి పంజరంలో బంధిస్తా ఒక్క పాలు ఏడిస్తే తెలుస్తుంది కన్నీళ్లు గుండెలు ఎంత కోత పడతాయో. ఇప్పుడు ఏం చేద్దాం? మనం మళ్ళీ తోలుకురావాలి. తొంగి తొంగి నక్కి నక్కి కాదే తొక్కుకుంటూ పోవాలి. ఎదురుచులోనే వేసుకుంటూ పోవాలి. పానం కన్నా విలువైన నీ సోపతి నష్టంతో ఉన్నాను. గర్వంతో ఈ మనము కలిసిపోతుంది. వస్తుంది అన్న శిక్ష ఆగేది కాదు. ముండి కేస్తే వచ్చేది చావే. మీద పడి నిద్ద ఒప్పుకో. నీ ప్రాణాలు కాపాడుకో. నేను కన్న నేల తల్లి ఊపిరి పోసిన సెట్టు సేవ పేరు పెట్టిన కోండు జాతి నీతో ఒలికి
చల్లి శరుబాలు తాగనట్టేరో రామయ్య కోసం సీతమ్మ దేవులాడకూడదు. సీతమ్మ తానికే కా రామయ్య రావాలి. వస్తాడు, నేను దొరికొస్తా. ఇప్పుడు నేను ఒట్టు పెట్టి చెప్తున్నా, నా ప్రాణం అడ్డు పెట్టైనా నీ రాముడిని నేను పంపొస్తాను.